తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాలితల వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకి పెరిగిపోతుంది. కాలువలో వరద ప్రవాహం తగ్గకపోవడంతో గట్టు కోతకు గురై పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నీరంతా సమీపంలో ఉన్న వేగావతి నదిలోకి పారుతోంది. అక్విడిక్ట్ ముందు గండి పడడంతో నీరంతా నదిలోకి వెళ్లిపోతుంది. ఈరోజు ఈ ప్రాంతాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సందర్శించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కిలోమీటర్ స్ట్రెచ్లో నేను ఏదైతే భయపడ్డానో అదేవిధంగా గండి ఇవాళ పడ్డం జరిగింది. చాలా విచిత్రంగా పడ్డం జరిగింది. లైనింగ్లో నుంచి గండి పడ్డం జరిగింది. ఇది చాలా క్రానిక్ ప్రాబ్లంగా తయారైంది. తప్పకుండా ఈ వర్షాకాలం రైతుకి ఇబ్బంది అవ్వకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మేము అవనివ్వండి, రైతులు అవనివ్వండి, అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఏ గండి వచ్చినా దాన్ని పోల్చడానికి సంసిద్ధంగా ఫండ్స్ కొరత లేదు. అవసరమైతే నేను సొంత పంపిస్తాను. రైతుకి ఇబ్బంది లేకుండా మనం గండ్లు పోల్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వర్షాకాలం ఈ పంట అయిన వెంటనే శాశ్వతంగా ఇక్కడ మరమ్మతులు చేపట్టి కొన్ని పేమెంట్స్ అవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ కూడా అంతకుముందు ముందుకు రాలేదు. వాళ్ళకి దాన్ని వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఆ కాంట్రాక్టర్స్ని తెప్పించి వెంటనే మాట్లాడి దానికి జరగవలసినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ వెంటనే చేపట్టి ఈ పంటకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా దానికి అప్రమత్తంగా ఉంటూ ఈ పంట అయిన వెంటనే ఎప్పుడైతే కెనాల్ని మూసేస్తారో అప్పుడు శాశ్వతమైన మరమ్మతులు చేపట్టి ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటామని పత్రికా సోదరులందరికీ తెలియజేస్తాం.